ఇనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల్ని ప్రభావితం చేసే ఏకైక ఎజెండా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి ఏకైక రాజకీయ పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అభివృద్ధిని చేస్తూ అవినీతి పరులకు సమాధానం చెప్పగల సత్తా దమ్ము ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. చెప్పుకోవడానికి ఏమీ లేని వాళ్ళు వివాదాలను సృష్టిస్తూ రాజకీయాల మీద బతికే అలవాటు ఉన్నటువంటి రాజకీయాలకి సరైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పగల సత్తా అభివృద్ధి ఒక భారతీయ జనతా పార్టీ సొంతం. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జనంతో సంబంధం ఉండి అటు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీని ఆధారంగా దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ శ్లాఘనీయమైనటువంటి పాత్ర. ప్రపంచ దేశాల్లో ఈవేళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని నరేంద్ర మోడీ ఆలోచన విధానం మూలంగా భారతదేశం ముందుకు వెళ్ళేటువంటి పోకడ. ఈవేళ జపాన్ని మించి జపాన్ కంటే ముందు కార్లు మనం తయారు చేసి ప్రపంచానికి అమ్మే పరిస్థితి. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే పెట్రోల్ డీజిల్కి ప్రత్యామ్నాయంగా ఇంధనాలను తయారు చేస్తూ పెట్రోల్ మనం కొనకుండా బ్యాటరీ వెహికల్స్తో కరెంటుని అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ అనేక రకాల ఇంధనాలను అమ్మే పరిస్థితి ప్రపంచ దేశాలకు వస్తుంది. ఇలాంటి నాయకత్వం ఇలాంటి ఆలోచన ఈ రాష్ట్రంలో లేదు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్ష లేనటువంటి రాజకీయ వ్యవస్థలు నడుస్తున్నాయి. అభివృద్ధి ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే ప్లానింగ్తో ఈవేళ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరిగినాయి. దాని ఆధారంగా పార్టీని ఈ రాష్ట్రంలో మేము ముందుకు తీసుకువెళ్తాం. అంటే మీతో ఎవరన్నారో వాళ్ళ పేర్లు చెప్పండి. ఆదినారాయణ గారు అన్నారా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నేను మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు నేను మాట్లాడుతున్నా. ఈవేళ ఉదయం మా పార్టీ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మేము ఇంకా పొత్తుల గురించే చెప్పలేదు, బీజేపీతో పొత్తుంది అని ఆయన స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన స్పష్టంగా చెప్పారు కదా, ఆయన వాయిస్ని తీసుకోండి, ఆయన వాయిస్ని తీసుకోండి. మా వాయిస్ ఎందుకు, మేము చెప్తున్నాం ఆయన మాతో పొత్తులు ఉన్నారని. మేము తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నాం, మేము వైసీపీని వ్యతిరేకిస్తున్నాం. ఇట్ ఈస్ ఎ క్లియర్, మీరు కన్ఫ్యూజ్ కాకండి. మాకు కన్ఫ్యూజన్ లేదు, పవన్ కళ్యాణ్ కూడా కన్ఫ్యూజన్ లేదు. ముందున మీకే కన్ఫ్యూజన్ ఉందో తొలగించుకోండి. అన్నీ మీకు తెలిసిన అంశాలే, ప్రత్యేకంగా నేను ఎప్పుడు వారి గురించి మాట్లాడలేదు, ఇక మాట్లాడబోను. కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఈవేళ, ఏదైనా డౌట్ ఉంటే వారితో మాట్లాడండి. నేను చెప్పిన నిర్ణయాలన్నీ తీసుకున్నా. ఇప్పుడు